అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డిఓలు తీసుకునేందుకు ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంట్రస్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు, అట్లా దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది, 15 మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది, వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీఏ జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 చదరపు కిలోమీటర్లు, దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది. దాన్ని 6,993.24 చదరపు కిలోమీటర్కి తగ్గించింది, అంటే అంత చేసింది. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో మొత్తం తీసి దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. అయితే ఆ రెండు అథారిటీస్ కూడా ఉంటాయి, బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కొద్ది ఏరియా తగ్గుతుంది, ఏరియా కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం. సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డిజైన్ చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు, 54 చదరపు కిలోమీటర్ల ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం, దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాని మళ్ళీ ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఈ వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది.